ఏమంటే మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే, మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటాడు పీకుతారా? ఏమన్నా ఏమన్నా ఆఫీస్ ఏం పీకుతారని చెప్పి ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి ఆ వయసు అన్నారు ఏంటన్నా బుద్ధి మీద ఉన్నారు ఆ వయసుకు తగ్గ ఆయన నోట్లో వచ్చే మాటలు ఏంటి అధ్యక్ష? ఇది ఇంతమంది ఏమన్నా అక్కడికి పోతే ఏం పీకుతారు అని చెప్పి చేయనెత్తి ఊపించి ఏం చూపించి ఇట్లా ఏమన్నా పద్ధతి అధ్యక్ష? ఇది మ్యాన్ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ సమ్ సెన్స్, అట్లీస్ట్ ఆ వయసుకు దాకా బుద్ధి అన్నా ఉండాలి కనీసం. ఆ వయసుకు దాకా బుద్ధి కూడా లేదు, ఇష్టం వచ్చినట్టుగా చేయి చూపిస్తాడు, కన్ను పెద్ద చేస్తాడు, భయపడిస్తాడు, ఏం పీకుతాడు అని అంటారు. అసలు ఏం ఏం పీకారు అధ్యక్ష నాకు అర్థం కదా, పిగించుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా ఎందుకు వచ్చినారు అసెంబ్లీకి? చర్చ జరిపించుకోవడానికి చర్చ జరిగేదానికి వచ్చినారా? పిగించుకోవడానికి వచ్చినారా? ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి? పలేమని తింటాడు ఏమధ్యక్ష? గౌరీ లేకపోతే ఏం అధ్యక్ష? ఇది పద్ధతి ఉండాలా అధ్యక్ష? అధ్యక్ష ఏమన్నా అధ్యక్ష మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే, మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటాడు పీకుతారా? ఏమన్నా ఏమన్నా ఆఫీస్ ఏం పీకుతారని చెప్పి ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి ఆ వయసు అన్నారు ఏంటన్నా బుద్ధి మీద ఉన్నారు ఆ వయసుకు తగ్గ ఆయన నోట్లో వచ్చే మాటలు ఏంటి అధ్యక్ష? ఇది ఇంతమంది ఏమన్నా అక్కడికి పోతే ఏం పీకుతారు అని చెప్పి చేయనెత్తి ఊపించి ఏం చూపించి ఇట్లా ఏమన్నా పద్ధతి అధ్యక్ష? ఇది మ్యాన్ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ సమ్ సెన్స్, అట్లీస్ట్ ఆ వయసుకు దాకా బుద్ధి అన్నా ఉండాలి కనీసం. ఆ వయసుకు దాకా బుద్ధి కూడా లేదు, ఇష్టం వచ్చినట్టుగా చేయి చూపిస్తాడు, కన్ను పెద్ద చేస్తాడు, భయపడిస్తాడు, ఏం పీకుతాడు అని అంటారు. అసలు ఏం 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 పీకారు అధ్యక్ష నాకు అర్థం కదా, పిగించుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి? చర్చ జరిపించుకోవడానికి చర్చ జరిగేదానికి వచ్చినారా? పిగించుకోవడానికి వచ్చినారా? ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి? పలేమని తింటాడు ఏమధ్యక్ష? ఇది గౌరీ లేకపోతే ఏం అధ్యక్ష? ఇది పద్ధతి ఉండాలా అధ్యక్ష? అధ్యక్ష